హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ నన్ను బాగా కదిలించిన ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ. ఇది మామూలు స్టోరీ కాదు. ఈ స్టోరీ చదువుతుంటే ఏదో ఒక తెలియని ఆనందం, ఏదైనా సాధించగలను అనే ఒక గొప్ప ఫీలింగ్. ఆయన ఎవరు, అసలు ఆ స్టోరీ ఏంటి, ఈ వీడియోలో తెలుసుకుందాం. మరింకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ అవర్ వీడియో. నేను మీకు ఈరోజు చెప్పబోయే కథలో హీరో కారోలీ టకాక్స్. చాలామంది ఇతని గురించి చదివే ఉంటారు. అలా చదివిన నేను కూడా అతని ఫ్యాన్ అయిపోయాను. హంగేరి అనే ఒక చిన్న దేశంలో ఒక షూటర్ ఉండేవాడు. తన పేరే కారోలీ టకాక్స్. 1938లో వరల్డ్ ఒలింపిక్స్లో నెంబర్ వన్ షూటర్ ఎవరంటే అందరూ అసలు ఏమీ ఆలోచించకుండా తన పేరు చెప్పేవారు. అది తన సత్తా. ఎన్ని కష్టాలు ఉన్నా, ఎంత కష్టంగా ఉన్నా, ఆ రోజుల్లో గెలిచే సత్తా ఒక్క కారోలీకి మాత్రమే ఉంది. ఒకసారి 1940లో టోక్యోలో జరిగే ఒలింపిక్స్కి తను ఎంతో ఫోకస్తో ప్రిపేర్ అవుతున్నాడు. అసలు కారోలీ వస్తున్నాడు అంటే చాలు, ఎంత తోడైనా ఉనికిపోవాల్సిందే. అది కారోలీ సృష్టించిన రికార్డు. ఇక కథలోకి వెళ్తే, కారోలీ ఒక గొప్ప షూటర్ మాత్రమే కాదు, ఒక సోల్జర్ కూడా. తను ఆర్మీ ట్రైనింగ్లో ఉన్నప్పుడు అనుకోకుండా తన చేతిలో ఒక బాంబు పేలిపోయింది. ఆ చిన్న హ్యాండ్ గ్రెనేడ్ తన జీవితాన్ని, తన ఆశయాన్ని మార్చేసింది. అది కారోలీ కుడి చేతిని పూర్తిగా చెరిపివేసింది. అందుకు అతని కుడి చేతిని పూర్తిగా తీసేయాల్సి వచ్చింది. తన దేశానికి గోల్డ్ మెడల్ తేవాలన్న కారోలీ ఆశ తన కల ముక్కలైపోయింది. మనకి చెప్పడం చాలా ఈజీ, కానీ అనుభవించిన అతనికి ఎలా ఉండవచ్చో చెప్పవచ్చు. ఓ నెల మొత్తం హాస్పిటల్లో కూర్చొని ఏడ్చాడు. అవును, తన ప్రతి కన్నీటికి అర్థం ఉంది. తన ప్లేస్లో ఎవరున్నా చెదిరిపోయేవారు. చివరకు కారోలీ కూడా అదే పరిస్థితుల్లో ఉన్నాడు. ఇది నిజంగా అంత ఈజీ కాదు. మనలో చాలామంది మన చెయ్యో కాలో పోగొట్టుకున్నాం అని బాధపడుతూ ఉంటారు. కానీ వాళ్ళందరితో పాటు మనకి కూడా ఏకైక ఇన్స్పిరేషన్ కారోలీ. ఎందుకో తెలుసా? ఇక నెల దాటేసింది, ఇంకా కూర్చుని ఏడ్చే ఓపిక తనకు లేదు. ఏదైనా అవ్వని, నేను ఖచ్చితంగా గోల్డ్ మెడల్ గెలిచి తీరుతాను అని మళ్ళీ అనుకున్నాడు. కానీ తను ఎంతగానో ప్రాక్టీస్ చేసినా తన షూటింగ్ హ్యాండ్ ఇక లేదు. ఏం చేసి ఉంటాడు? కానీ జనం మన మధ్యలో ఉండి ఇలాంటి పిచ్చి పిచ్చి డౌట్స్తో ఇంకా కృంగ పెడుతూ ఉంటారు. కానీ కారోలీకి తెలుసు, తను అనుకున్నది సాధించగలను అని. తనను తాను మళ్ళీ చూసుకున్నాడు. తన ఎడమ చేతిని చూసి, నా కుడి చేయి లేకపోయినా పర్వాలేదు, నా ఎడమ చేతిని నా కుడి చేతి కన్నా పవర్ఫుల్గా చేసుకుంటాను అని అన్నాడు. తన ఆలోచనలు చాలు మళ్ళీ తన జీవితంపై ఆశ రావటానికి. తాను ఎంతగానో ట్రైన్ చేసుకున్న చెయ్యకూడా లేకపోయినా, తాను ఎంతో విశ్వాసంగా తన ఎడమ చేతిని కూడా ట్రైన్ చేసుకోవాలి అనుకున్నాడు. ట్రైనింగ్ మొదలు పెట్టారు. అందరూ చూస్తున్నారు. తాము ఏం చేస్తున్నాడో ఎవరికి తెలియట్లేదు. అందరూ అనుకున్నారు, వీడు ఒక చేతితో ఏమీ సాధించలేడు అని. కానీ కారోలీ పట్టు వదలకుండా ప్రయత్నించాడు. 1939లో జరిగిన హంగేరియన్ నేషనల్ కాంపిటీషన్కి కారోలీ వచ్చాడు. అందరూ అనుకున్నారు, తన పోటీ చేయలేకపోయినా మనల్ని అమడించడానికి వచ్చాడు అని అందరూ అన్నారు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఎంకరేజింగ్ అస్ అని. కారోలీ వాళ్ళందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి, సారీ ఫ్రెండ్స్, నేను మిమ్మల్ని కంగ్రాచులేట్ చేయడానికి రాలేదు, నేను మీతో పోటీ పడటానికి వచ్చాను. కాదు కాదు, నేను మీ అందరినీ ఓడించడానికి వచ్చాను, గెట్ రెడీ ఫ్రెండ్స్ అన్నాడు. ఆ రోజు, ఆ క్షణం తను అనుకున్నట్లే కారోలీ విజయం సాధించాడు. దాని తర్వాత ఇంకో కాంపిటీషన్, దాని తర్వాత ఇంకోటి, ఎక్కడా కూడా ఓడిపోలేదు, గెలుస్తూనే ఉన్నాడు. ఫ్రెండ్స్, మనం ఏం నేర్చుకున్నాం ఈ గొప్ప వ్యక్తి దగ్గర? తన దగ్గర ఉన్నదేంటి, మన దగ్గర లేనిదేంటి? మన లైఫ్లో ఇది లేదు, అది లేదు, అందుకే చేయలేకపోతున్నాను అని పెద్ద సాకుని మోసుకుని వెళ్తున్నాం. ఈ మనిషి చాలు మనల్ని ఇన్స్పైర్ చేయడానికి. మన దగ్గర ఏముంది, ఏం లేదు అనే దానిపైన ఫోకస్ తక్కువ చేసి, మనలో ఏముంది దానినే వెతుక్కో, ప్రాక్టీస్ చేయి, ట్రైన్ చేసుకో. నీ ఆత్మవిశ్వాసాన్ని, నీ బలాన్ని, నీ ఉద్దేశాన్ని, టైం లేదు, రేపటికి వాయిదా వేయకు. నువ్వు చేసే పని ఏదో ఇప్పుడే చెయ్యి, ఇక్కడే చెయ్యి. నేను ఒక్కటే చెప్తాను ఫ్రెండ్స్, లేని దాని గురించి బాధపడవద్దు,
వాడు ఎవరికో వస్తుంది, నీకు రావట్లేరు అని అసలు చింతపడవద్దు. నీ దగ్గర అన్నీ ఉన్నాయి. జస్ట్ యూ నీడ్ టు ప్రాక్టీస్, జస్ట్ యూ నీడ్ టు ట్రైన్ యువర్ బ్రెయిన్. మన జీవితాన్ని క్యారోలీ జీవితంతో పోల్చుకుని ఒక్కసారి మిమ్మల్ని మీరే ఇన్స్పైర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మనీ లేస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. జై హింద్. Oh,